పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకుని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో, రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ, కొండనాలకకు మంది ఎత్తే ఉన్ననాలక పోయినట్టుగా మా భూములు గిట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము సచేమిరా భూములు ఇవ్వంగాక ఇవ్వమని చెప్పి చెప్పిండ్రు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతలు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ఒక ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్లే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్లే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్లే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీనికి కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. వారు చెప్పింది ఎంపీ గారు స్వయంగా, ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు, మీకు ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మీ కాళ్ళకు ముళ్ళుడితే పన్ను తోపికే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు. మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండమైనటువంటి దాంతో గెలిచి వచ్చారు. వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇద్దామని చెప్పి పోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు. ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కానీ వాళ్ళ అన్నడో తమ్ముడో నాకు తెలియదు, కానీ 50 కాళ్ళల్లో 300 మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా మీకు, ఎవరు కాపాడలేరు మిమ్మల్ని, ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు, ఇంకొక పార్టీ కాపాడలేదు, మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్లలో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి. ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా తెలంగాణ సమాజం సందర్భం వచ్చిన బుద్ధి చెప్తుంది. అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 తండాలు కావచ్చు, 2 గ్రామాలు కావచ్చు, ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆతికడి లేచిన నువ్వు, ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కలు బువ్వబెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు, ఆతికడిలు వేసినావు, వాళ్లకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టినావు, ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్లకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మీరు ప్రజల మీద దాడి చేయడం తప్ప, ప్రజలకు గూడు కూలగొట్టడం తప్ప, ప్రజలను హింస పెట్టడం తప్ప, ప్రజలకు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఇవాళ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డి. నేను ఒకటే మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ ప్రజల కన్నీళ్లు చూసిన వాడు, ప్రజలను హింస పెట్టి సంతోషపడ్డవాడు శాడిస్టు ఎప్పుడు ముందడవాడు కాబట్టి ఇప్పటికైనా వారు చెప్పిండ్రు నీ ప్రాంతం నీకేం మమకారం ఉంది ఆ ప్రాంతంతో, నీకు అక్కడ భూమి ఉన్నది కాదు, నీకు ఇల్లు ఉన్నది కాదు, ఇవాళ నీకు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వాని ఎవరికి అక్కడ ఇల్లు లేదు, వానికి ఉండే భూమి లేదు, వాని పోయేది ఏముంటుంది, ఒక్కొక్క రైతు 10 ఎకరాలు 15 ఎకరాలు బ్రహ్మాండమైన కంది పంటేసుకొని బ్రహ్మాండంగా పల్లి పంటేసుకొని పండించుకునేటువంటి వాళ్ళకి ఇవాళ నీ రూపంలో వచ్చినటువంటి భూతం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా బేజాలు ఇవ్వకుండా ప్రజలతో గోక్కున్నోడు
అందులో రైతులతో గోక్కున్నాడు. ఎవడు ముందట పడడు కాబట్టి నీకు కూడా గతంలో ఎవరికైతే గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఇప్పటికైనా బేజాలు ఇవ్వకుండా నేను చెప్పిన వాటి మీద తప్పకుండా మీరు విచారణ జరిపించి ఇలా బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఖచ్చితంగా చట్టం ఉంటుంది. చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము. ఇవాళ అనేక మందికి గతంలో ఇట్లా వివరించినట్టు అధికారులకు బానిసలెక్క జీ హుజూరు అంటూ పైన ఉన్న ముఖ్యమంత్రులు పైన ఉన్న మంత్రుల ఆదేశాల మేరకు ప్రవర్తించిన నాయకులకు ఏ పనిష్మెంట్ జరిగిందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. రాజశేఖర్ గారి పీడియలకు గిట్టే అయింది, ఏమైందో చూసినారు. ఇవాళ ఈ పోయిన గవర్నమెంట్లో ఏమైందో చూసినాం, ఇవాళ ఈ గవర్నమెంట్లో ఏమైందో చూసినాం. అధికారులు కూడా చట్టాన్ని పక్కకు పెట్టి ధర్మాన్ని పక్కకు పెట్టి బాసుల ఆదేశాల మేరకు ప్రజల మీద దౌర్జన్యం చేసే దుర్మార్గులకి ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము న్యాయపరమైన కొట్లాడతాం. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి ఇలా ఎస్టీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, వాటి మీద కూడా వీళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళకు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం, బోన నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఎంపీ గారు మేము ఇవాళ ఆ ప్రాంతానికి పోతున్నాం. ఒకటే రియల్ ఇవాళ ఫార్మా కంపెనీలు ప్రజలకు సేవ చేసే కంపెనీలు కావు. వాళ్ళు ఏమైనా కంపెనీలు పెట్టుకోవాలనుకుంటే లాభాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడైనా భూమి కొనుక్కోవచ్చు, కానీ ఇలా ప్రభుత్వం ఓ ప్రాజెక్టు కోసం భూమి సేకరించుకోవాలి, ఓ స్కూల్ కోసమో ఓ కాలేజ్ కోసమో సేకరించాలి. కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వాళ్లతో కుమ్ముక్కైపోయి రైతుల భూములు గుంజుకొని ఇవాళ ఫార్మా కంపెనీలకు పెద్ద కంపెనీలు కట్టబెట్టడానికి మేము వ్యతిరేకం. దాది తప్పకుండా రైతుల పక్షాన ఉంటాం.